कांग्रेस అధికారంలోకి వచ్చాక ధరణి ఎత్తివేస్తామని అక్రమ భూముల కేటాయింపు కూడా ఉపసంహరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలు కేసీఆర్ బినామీల పేర్లతో మార్చుకున్నారని అన్నారు. 97% భూ వివాదాలకు ధరణి కారణమైంది అన్నారు. క్షేత్రస్థాయిలో కొట్లాటే యూత్ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారని రేవంత్ అన్నారు. యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలియజేశారు. इला केसीआर बिनामील पेर मीद की हैदराबाद चुटमुट कोई वेल एकर भूम बदली अंत मु रिकार्ड मोतम इलामईपैं ग्रामल भूमल रिकार्ड मंडल व्यवस्थ वाक ग्राम भू रिकार मंडलाकोचना इपड़ी धरणी पोर्टल वाल मंडल कलेक्टर आफीसल को कलेक्टर आफीसल रिकारो लेव ना भूमे कोई ने రంగారెడ్డి కలెక్టర్ ఎంబడి పడుతున్నా అయ్యా మా భూమి ఉందా ఏడుందా అనే దాని రికార్డులు ఏందంటే దాని రికార్డులు కూడా చెప్తలేరు. వచ్చవారం అని అంటారు. పైసలు ఇస్తే ఏలు పెడుతారు కలెక్టర్. అసలు సమస్య ఉంటే రాసుకోనికి ధరణి పోర్టల్ ఉందా? వారసత్వంగా పిల్లలకు తండ్రి చచ్చిపోతే వారసత్వంకి నాస్తి పంపకాలకు ధరణి పోర్టల్ ఏమైనా వెసులుబాటు ఉందా? ధరణి పోర్టల్ సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సిన ఒక వ్యవస్థ. ఇది దోపిడీకి వాడుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే. ఈ భూములను మొత్తం డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్లో చేసిన మా భూమి పేరు మీద నాకు తెలిసినంత వరకు అసలు కంప్యూటర్ ఈ దేశాన్ని తెచ్చింది మేము. రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసింది మేము. ఇయాల ధరణిని భూతంగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు ధరణిని రద్దు చేస్తారని తండ్రి కొడుకులు పెడబోపలు పెడతారు. బరాబర్ చేస్తాం. నువ్వు ఏడ్చినా గోల పెట్టినా ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, తండ్రి కొడుకులను జైలుకు దోల్తాం.